నమస్కారం. సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధిక లోడ్తో ట్రాక్టర్లు ఇబ్బందులు, పాదచారులు. షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడుతున్న మంటలు. ఖనిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. డ్రంక్ అండ్ డ్రైవ్ అభ్యర్థులకు కౌన్సిలింగ్. ఇంకా వీడని మూఢనమ్మకాలు. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. ఎన్టీపీసీ ఆదివారం సంతలో గుర్తు తెలియని మహిళా శవం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్డుపై ఇసుక ట్రాక్టర్ అధిక లోడ్ ప్రభావం అధికమవుతుంది. ఇప్పుడు ఓవర్లోడ్ కావద్దనే కదా ఆన్లైన్ లో బుక్ చేసేది. అయినా కూడా ఎట్లా తీసుకుంటారు? ఎప్పుడైనా అట్లా తీసుకురాను. నేను లంచ్కి లేనా. లంచ్ పోయేసరికి వాళ్ళు వేసేసారు, లోడింగ్ వాళ్ళు లోడింగ్ వల్ల ఏమైనా లాభం వస్తుంది? లోడింగ్ వల్ల లాభం లేదు సార్. అది అట్లా వేసి నేను లంచ్ పోయినా, నాకు తెలియదు కదా. నేను ఎందుకంటే ఎప్పుడు బాల్ లోడ్ తీసుకొస్తా, కానీ వాళ్ళు లంచ్ పోట్ల లోడ్ వేసారు సార్. మళ్ళీ ఖాళీని చేసుకునే అట్లా సార్, నేను చెప్పిన సార్ లోడింగ్ మీరు తీసేయం పోని పోని అన్నారు. ఇప్పుడు కుక్కలలో కుంగిపోతుంది కానీ తీసుకొచ్చిన సార్. ఎప్పుడు నేను అట్లా తీసుకురాను సార్? నా ఇంటి నాక బిల్డింగ్ కట్టుకుంటాను. మీ ఓనర్ ఏమన్నా చెప్పిండా తీసుకురమ్మని? చెప్పారు. ఎక్కడ ఎక్కడికి సరఫరా అవుతుందో ఇసుక, అది ఎక్కడికి తీసుకుపోతాను? సిరి ఫంక్షన్ హాల్. సిరి ఫంక్షన్ హాల్ అయితే అట్లా చెప్పారు సార్. నేను ఎక్కువైనా ఇల్లు కట్టుకుంటాను సార్, పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను. నేను ఎక్కువ తీసుకురా. మన తక్కువనే ఉన్నా ఓవర్లేడ్ కాదంటే కదా ఇంతకుముందు. లేదు సార్, నేను లంచ్ గానే సార్, లంచ్ కోట్లనే వాళ్ళు వేసారు సార్. పొక్కలలో తింటుపోతాను తీసుకున్నాను అంటే సిరి ఫంక్షన్ హాల్. నేను లంచ్ గానే సార్. రోడ్లపై అధిక లోడ్తో వెళ్తుంటే ఇసుక పక్కలకు వెనుక పడడంతో బైకులపై నడుచుకుంటూ సైకిళ్లపై వెళ్లే వారికి ప్రమాదకరంగా మారింది. 2 రోజుల క్రితం 11 వేగం నుంచి గోదావరికన్ వైపు అధిక ఇసుక లోడ్తో ట్రాక్టర్లు స్పీడ్గా రావడంతో 5A క్రాస్ రోడ్ వద్ద బైక్పై వెళ్తున్న వ్యక్తులు జారి కింద పడగా దెబ్బలు తగిలాయి. అలాగే ఈరోజు రాజేష్ టాకీస్ నుండి అడ్డగుండ వైపు అధిక ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ వల్ల పాదాచారులు, సైక్లిస్టులపై ఇసుక పడగా ఇబ్బందులు పడినారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేకుంటే ట్రాక్టర్లు ఆపుతామని పలు సంఘాల నాయకులు ప్రజలు హెచ్చరిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా చర్బౌలిలో రాజా పిల్లల దవాఖానా మందుల షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్న ఆగడం లేదు. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు తెలియరాలేదు. లక్షల్లో ఆస్తి నష్టం వాటిలే పరిస్థితులున్నాయి. అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా.
శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి మూల విజయారెడ్డి ఆధ్వర్యంలో ఖని ఆర్సీఓఏ క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంతని ఎమ్మెల్యే పుట్టమధు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, కార్పొరేటర్ జాలి రాజమణి హాజరై ప్రసంగించారు. ప్రతి ఆడపిల్లని మనం ట్రాక్ చేస్తాం, అంటే వాళ్ళ లిస్ట్ మొత్తం అంతా కూడా విమెన్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర పెడతారు. వాళ్ళని మీరు ట్రాక్ చేయాలి. మీరు ఎలా అయితే గర్భిణీ స్త్రీలను ట్రాక్ చేస్తారో, వాళ్ళు సరైన మందులు వాడుతున్నారా, అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనం చేస్తున్నారా, డెలివరీ ఎప్పుడు అవుతుంది, డ్యూ డేట్ ఎప్పుడు, అది ఏ రకంగా అయితే ఏఎన్ఎల్స్ మీరు కలిసి ట్రాక్ చేస్తారో. ప్రతి పదో క్లాస్ పాస్ అయినా పర్వాలేదు, ఎగ్జామ్ రాసుకున్న ప్రతి ఆడపిల్లని మనం ట్రాక్ చేయాలి. వాళ్ళకి పాస్ అయితే నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి అనేది అన్ని ఒక కౌన్సిలింగ్ పెడతాం. మనం ఒక ఆన్లైన్ కౌన్సిలింగ్, అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుని మనం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మనం కనుక్కుంటుంటాం రెగ్యులర్గా, ఆ పిల్ల ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది. వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ సెంటర్ కూడా మనం మన కలెక్టరేట్లోనే పెట్టుకుంటాం. వాళ్ళతో మాట్లాడిస్తాం, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇప్పిస్తాం, ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా చేయదలుచుకున్నారు. ఏమైనా ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయి అని అంటే మన విమెన్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ అంటే మీ అందరి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లల్ని పదో తరగతి దాటినా దాటకపోయినా పెళ్లి చేయకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి. మీరు రెడీగా ఉన్నారా ఈ బాధ్యత తీసుకోవడానికి? కానీ గవర్నమెంట్ మీకు మంచి జీతం ఇచ్చింది, అంతకంటే పెద్ద కోరిక కోరాలి తీరాల్సిన అవసరం ఉండదేమో అని నేను భావిస్తున్నాను. మీకు మంచి జీతాలు ఇచ్చి ఇంత అందంగా తయారై చక్కగా మీరందరూ మీ చీరలు వేసుకొని వస్తే ఎంత అద్భుతంగా నడుచుకుంటున్నారంటే అనుకోకుండా మీ కలిగే నేను కూడా వేసుకున్నాను. అంటే మూడో కోరిక కూడా చెప్పేస్తాను. మూడోది ఏంటి అంటే, జనగాం జిల్లాలో మేము ఒక చిన్న కార్యక్రమం చేశాం, చిన్న చాలా పెద్ద కార్యక్రమం. అదేంటంటే అందరి మహిళలకి కరాటే మరియు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చాం ప్రతి మహిళకి. 60 ముసలి అనుకోవడానికి లేని రోజుల్లో 60 వయసు గల మహిళలు కూడా చెయ్యి పిలిచి గాలిలోకి నా కొట్టి, కాలు వేసి గాలిలోకి కొట్టి, శరీరం దృఢంగా ఉంటే ఏంటో తెలుసుకొని నాలో దాకుండా ఇంత శక్తి అని ఆశ్చర్యపడే విధంగా అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తాం ప్రతి మహిళ. ఆల్ ఎస్ఎస్జీ అంగన్వాడీ టీచర్లు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు. వాళ్ళందరికీ ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే అప్పుడే మనం స్వయం సహాయక సంఘాల మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది పురుషులు కూడా ఉంటారు మన సమాజంలో ఆడవాళ్ళని ఉద్ధరించడానికి, అందరూ మొదటి వాళ్ళు మనం అనుకుంటే వదిలేదు. దానికి కారణం చెప్తా, ఇప్పుడు ఆయన చాలా గర్వంగా ఆయన చేతిలో ఒక ఎన్నో పట్టుకున్నారు. అందులో ఏముంది అంటే 250 మంది ఆడపిల్లలకు ఆయన తండ్రిలాగా బాధ్యత వచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. పెళ్లిళ్ళు చేయడమే కాదు, తాళి కొట్టి ఉండమే కాదు, వారిని ఒక సంసారం స్టార్ట్ చేయడానికి కావాల్సిన సలుపులు అన్ని కూడా, అల్మారాలు, మంచాలు, వస్తువులు, అన్ని రకాల వస్తువులు వారు ఇస్తున్నారు. అంతేకాదు, దీనికి చేదోడు మాత్రముగా నేను రిక్వెస్ట్ చేశాను ఆయన, పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి ఆశీర్వచనాలే కాదు, మనం కొంత అడ్వైస్ కూడా ఇవ్వాల్సిన
అవసరం ఉంది. అసలు సంసారం చేసుకుంటే పక్షంలో ఎట్లాంటి విషయాలు వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా చేస్తే బాగుంటుందని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి కూడా ఒప్పుకున్నారు. కాబట్టి నేను మన విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ పద్మావతి గారికి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని మనం చేద్దాము. వారికి మంచిగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి చేస్తున్న మంచి కార్యక్రమానికి మన మద్దతుని మన సంతోషాన్ని తెలపాలని చెప్పుకుంటున్నాను. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనకు శిశు సంక్షేమ శాఖకు డైరెక్టర్గా ఉన్న పెద్దలు మూల విజయరెడ్డి గారు, మీ అందరినీ తెలంగాణ కొత్త రాష్ట్రంలో సంతోషంగా ఉంచాలని ఆనకు వచ్చిన పదవికి అలంకరణ తీసుకురావాలి, మహిళలో చైతన్యం తీసుకురావాలని ఒక సంకల్పంతో మీకు క్రీడలు నిర్వహించి రేపటి దినోత్సవానికి ముందస్తుగానే వేడుకలు జరుపుతున్నటువంటి మరి మూల విజయరెడ్డి గారికి, ICCS మన జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ గారు, కార్పొరేటర్ గారు, సిటీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ కథనైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటా ఉన్నారో మీరందరూ నిండుగా రేపటి బంగారు తెలంగాణకు పాటలు వేసే తల్లులాగా మంచి అలంకరణతో వచ్చి తెలంగాణ కళలని చూపిస్తున్న మిమ్మల్ని చూస్తేనే చాలా సంతోషం ఎట్లా ఉన్నది. మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కళల్ని నెరవేర్చాలని నమ్మకం మిమ్మల్ని చూస్తామంటే కలుగుతా ఉన్నది. మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఆడవాళ్ళని బయటికి వెళ్తా ఉంటే ఏ విధంగా అనుకుంటా ఉండరో వారు చెప్పినారు. కాకపోతే వారికి నేను పక్కన నుండి చెప్తున్నా, అనేవాళ్ళు కూడా ఆడవాళ్ళే అనే విషయాన్ని చెప్తే ఆయన చెప్పలేదు. మగవాళ్ళు తక్కువ అంటారు, 5-10% అంటారు, అన్ని రోజులు ఆడవాళ్ళే ఉంటారు. నాకు చాలా బాధ కలుగుతుంది, పొద్దున వేస్తే భార్య భర్తల పంచాయతీ, అత్త కోడల పంచాయతీ రెండే పంచాయతీ, ఇక్కడ అత్తలు ఉన్నాడు కోడలు ఉన్నాడు, కోడలు కూడా ఇక్కడ అత్తలు, అత్తలు ఇంతకుముందు కోడలు. కనుక ఈ అత్త కోడల్ని పంచాయతీ లేకుండా చేయాల్సిన బాధ్యతను కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆశలను మీరు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ ఆవిర్భావమే వారు అంగన్వాడీ కేంద్రాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూసుకుంటా ఉన్నారనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని, మీ వృత్తిలో సైతం మా వృత్తిలో సైతం ఒక 5-10% తప్పు చేసే వాళ్ళ గురించి 90% మందిని మనం ఇబ్బందుల పాలు అవుతూ ఉంటాం. కనుక మీ దాంట్లో కూడా ఇంకా కూడా నూనె తీసుకున్నారని, పప్పు తీసుకున్నారని, ఉప్పు తీసుకున్నారని, గుడ్డులు తీసుకున్నారని ఇటువంటి మాటలకి చరమగీతం పాడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం సాయంతో నడుస్తున్నటువంటి ఈ ICDS సంస్థని కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని తగ్గించుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ అంగన్వాడీ సెంటర్లని దేశంలోనే ఎక్కడ లేని విధంగా బలోపేతం చేసుకొని ఇక్కడ నుంచే KG-2 PG విద్యని ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. కనుక ఇవాళ ఆ బిడ్డ, ఏ బిడ్డ అయితే మీ దగ్గర చదువుకుంటా ఉన్నాడో ఆ బిడ్డను 9 మాసాలు మోసి
ఏ పెళ్ళైతే కట్టదో ఆ నవ మాసాల కష్టమేందో తెలిసిన తల్లులు కనుక మీకే నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మీ బిడ్డను ఏ విధంగానైతే చూసుకుంటారో మీ బిడ్డను ఏ విధంగానైతే ఆనంద చేసి పాలన చేసి మంచి భోజనం పెట్టారో ఆ బిడ్డకు అటువంటి భోజనాలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నది కనుక మీ బిడ్డలటువంటి బిడ్డలను సేవ చేసుకునే అవకాశం మీకు వస్తుంది కనుక మీకు జీత పత్రాలను కూడా ఏ మాత్రం తీసుకోకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పెంచింది కనుక ఆ పురిటిలో కూడా కష్టాలు ఏదో తెలిసిన మీకే అవకాశం ఆ పిల్లలను చూసుకునే అవకాశం ఉంది కనుక ఇక పాత పద్ధతులకి చర్మగీతం పాడి ఇంకా ఎంత అమ్ముకున్నారో అమ్ముకున్నారో ఒక చిన్న మాటలు మన పేర రాకుండా ఆ 5 మంది 10 మంది ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో వాళ్ళని కట్టడి చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా కూడా ఈ సంస్థల్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు కనుక మీ వద్దగా మీరు కూడా ప్రభుత్వం వెంబడి మేము ఉండాలి. ఈ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ మమ్మల్ని మా దగ్గర నుంచి చూస్తూ ఉన్నది ఆశిస్తూ ఉన్నది కనుక ఈ ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి కోసం అంగన్వాడీ టీచర్లని జీతాలు కావాలి, మా కనీస వసతులు కావాలంటే గుర్రాలతో తొక్కించింది కానీ లాఠీ చార్జీలు చేసి ముళ్ళ కప్పలు పెట్టింది తప్ప ఎన్నడూ కూడా మన కడుపులు చూడనటువంటి ప్రభుత్వాలను చూసిన వాళ్ళు మీరు కనుక ధర్నాలు రాష్ట్రారోపణలు చేస్తే తప్ప అంగన్వాడీ టీచర్లను చూసిన పాఠాలలోని ప్రభుత్వాలను చూసిన కనుక ఈ ప్రభుత్వం అడగకుండానే ఇంటికి పిలిపించుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఆడబిడ్డలకి మిమ్మల్ని భోజనం పెట్టి మీకు ఇవాళ అన్ని రంగాలలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరందరూ కూడా అండగా ఉంటారని మిమ్మల్ని మీ దగ్గర నుంచే మేము బంగారు తెలంగాణను ఆశిస్తూ ఉన్నాం కనుక మీ వంతు సహకారం ఖచ్చితంగా ఉండి పిల్లల భవిష్యత్తు కోసం మేము కూడా మీ అందరికీ కూడా తెలుసు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కోసం చిన్నపిల్లలకు బీద బిడ్డలకు అక్కడ చదువుకునే పిల్లలే బీదవాళ్ళు కనుక బీదరికంలో చూసిన బిడ్డలను కనుక వారి అనేక కార్యక్రమాలు ఇప్పటికే పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తూ ఉన్నాం. విజయనగరెడ్డి మేడం గారికి, మా ఫ్రెండ్ గారికి, ప్రతినిధులకి, ప్రభుత్వ అందరూ టీచర్స్కి నా తరఫున, నాలుగు కౌన్సిలర్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగు మాట్లాడతాను. నా చైతన్య ఇంటర్నేషనల్ ఉద్యోగం రెడీ చేసుకున్నాము. ఎందుకంటే మీ యూత్ బ్యాక్ అంటే మన ఆడవాళ్ళు చేసిన గొప్ప పనులను సాధించిన అన్ని విజయాన్ని చూసి వాటిని ఆదర్శంగా తీసుకొని మనం ముందు ఇంటికి ఏం చేయగలదు అని రికగ్నైజ్ చేయడానికి మీరు సెలబ్రేట్ చేస్తే ఐ డోంట్ హ్యావ్ మంచి అంటే అంత మీ చెప్పిన ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ ఐ విల్ గివ్ నా లైఫ్ గురించి చెప్తాను. నేను ఇంత ఎంఐతో ఐదు సాధించాలంటే తీసుకోవాలి లేదు. నా లైఫ్ మై మదర్, మై సిస్టర్, మై టీచర్. సో దీనికి మీకు ఒకటే సందేశం ఇద్దాం ఏంటి అంటే యాజ్ టీచర్స్, మీ టీచర్స్ లాగా వెరీ బిగ్ రోల్ ఇన్ సొసైటీ. యూ షేప్ ది నేషన్. మీరు చెప్పే పాఠాలు, మీరు చెప్పే నిపుణులు, పిల్లలు పెట్టగలిగి మన భారతదేశాన్ని ఏ ఏ వైపు మంచి అభివృద్ధి ప్రయత్నం తీసుకెళ్ళాలంటే మీరే కాదు. సో సో మీ మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ పర్సనల్ లైఫ్, మా మదర్ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తున్నాను, మీకు ఎలా పెంచాలో మీ తెలుగు అలానే పెంచాను. సో ఇంట్లో పిల్లలు పెరిగేటప్పుడు కూడా అబ్బాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అమ్మాయి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అమ్మాయి కదా బయటకు వెళ్ళకూడదు, సుంకొడుకోవద్దు, మాట చెప్పినట్టు అలా కూర్చోండి ఇలా కూర్చోవద్దు అని మన డిసిషన్ పెట్టుకోబోతే బాగా
మాకు ఇంటిమేట్ కంప్లైంట్ వస్తుంది. సో బేసిక్గా అబ్బాయి ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇంట్లో, అబ్బాయి బయటికి ఎలా పనిచేస్తున్నారు, ఇలాగే అబ్బాయిలు వెళ్తున్నారు. సో యాజ్ గ్రోయింగ్ పెరుగుతున్నప్పుడు ఆ వాల్యూస్ ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయండి. అబ్బాయికి అమ్మాయి కూడా రెస్పెక్ట్ చేయాలి, అమ్మాయికి మీరు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ ఉన్నారు, మీరు కూడా ఎకానమీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని. సో ఫైనలీ అది ఏం చేయాలి, ఇట్ ఈస్ యాజ్ లేడీస్ యాజ్ ఉమెన్ ఆల్వేజ్ చేంజ్ యువర్ డ్రీమ్. మీ మీకున్న డ్రీమ్ని మీరు కంపల్సరీ చేసి చేయండి. మీ పిల్లలు కూడా మీ గర్ల్స్ అయినా బాయ్స్ అందరికీ చేసి చేయండి. వాటిలో మీకు ఏమైనా అడ్డంకాలు వచ్చినా లేకపోతే ఏమైనా ఏమైనా ప్రాబ్లం చేసినా వాళ్ళని చూసుకోవడానికి మాకు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఒకరోజు ముందుగానే గోదావరి కన్నులు ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున సరే గోదావరి కన్ను ఆర్సీఓ క్లబ్లో నిర్వహించడం జరిగింది. జరుగుతుంది. ఈరోజు దీనికి మనకు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే పుట్ట మధు గారు, కాసిన మనోహర్ రెడ్డి గారు, అలాగే ఐపీఎస్సీ సురేష్ చంద్ర గారు, మన రాజమణి గారు, అందరూ కూడా అతిథులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఇవాళ మహిళలు ఆకాశంలో సగభాగంగా ఇవాళ అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఇవాళ అంటే రాబో రోజుల్లో కూడా మహిళల ఉద్యమం ఏదైనా ఉంటుంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు ఇబ్బంది చూసినా, ఏ మహిళను చూసినా కూడా నిలదీసే విధంగా, ప్రశ్నించే విధంగా ఇవాళ చాలా చైతన్యంగా ఉత్సాహంగా బయటికి వచ్చి అంటే ఒక పురుషులతో సమానంగా ఇవాళ మహిళ ముందుకు ముందుకు నడుస్తుంది. మీరు చాలా సంతోషం. వారికి కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళలకు కూడా మా ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మేము మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై తెలుగు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తల సంఘం నేతలు స్వర్ణలత, వెంకటరమణ తమ నాయకులతో కలిసి మూల విజయారెడ్డికి గజమాలతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి, కార్పొరేటర్ జాలిరాజమణి, జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాల సిడిపిఓలు సుభద్ర, స్వరూప, పద్మశ్రీ, సూపర్వైజర్లు జిల్లాలోని పలు అంగన్వాడీలు పాల్గొన్నారు. గోదావరి కని ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో 30 మంది పట్టుబడినట్టు ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు తెలిపారు. ఈ 30 మందిని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ తాను కలిసి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈసారి కౌన్సిలింగ్లో సరిపెడుతున్నామని, మరోసారి మీలో ఎవరు పట్టుబడినా సీరియస్గా ఉంటుందని ఏసీపీ హెచ్చరించారు. అనంతరం వీరిని కోర్టుకు పంపించారు. ఈరోజు 30 మందిని ఎవరైతే రంకెన్ డ్రైవ్లో దొరికారో సుమారు 30 మంది వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఒకసారి సాగి పడినట్టు అయితే కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఆ 30 మందితో మరొకసారి ఖాళీ పనులు నడపమని చెప్పి ప్రమాణం చేయించడం జరిగింది. మా సీఏ రమేష్ గారు వాళ్ళందరితో కూడా ప్రమాణం చేయించారు. ఈ 30 మందిని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కోర్టు వారు ఆదేశం ప్రకారం ఫైన్ వేయడం కానీ జైలు పంపడం కానీ జరుగుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా మనవి, తాగి నడపకండి, హెల్మెట్ ధరించండి, రోడ్ సేఫ్టీ పాటించండి, కారు నడిపే వారు విధిగా సీట్ బెల్ట్ వేయండి, అలాగే తాగి నడపకండి. మిగతా ఏమైతే మా సూచనలు ఉంటే ఆ సూచనలు పాటించండి. ఇలాంటి ప్రమాదాలు గురికాకుండా మీరు మీ ఫ్యామిలీకి ఎలాంటి నష్టం జరగాలని చూసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ పెద్దపల్లి జిల్లా కానగర్తె గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తూ అడ్డంగా దొరికిన దేహ శుద్ధి పొందిన వైనం వెలుగులోకి వచ్చింది. సుమారు 35 సంవత్సరాలుగా ఒక మహిళ కానగర్తె గ్రామంలో కొట్టెల బోరు వద్ద సింగిరెడ్డి రాజిరెడ్డి భూమి వద్ద గుడిసె వేసుకొని క్షుద్ర పూజలు చేస్తుంది. కనగర్తి గ్రామస్తులు ఈ తతంగాన్ని ఈరోజు గమనించి నిఘా పెట్టారు. ఇదే గ్రామంలో నివసిస్తున్న మత్స్యలింగమ్మ ఆ దారి గుండా పోతుండగా ఆమెపై సదరు క్షుద్ర పూజారి మత్తుమందు చల్లి ఆమెను దగ్గరలో ఉన్న కొట్టాల బోరు వద్దకు తీసుకెళ్తుండగా గ్రామ గొర్రెల కాపరి చూసి అడ్డగించి గ్రామస్తులు తెలిపారు. వెంటనే గ్రామస్తులు అడ్డగించి ఆ స్థలాన్ని చూడగా అక్కడ కుంకుమ పూజా సామాగ్రితో పాటు 3 కత్తులు కనుగొన్నారు.
ఇదేంటని ప్రశ్నిస్తే ఆమె తిరుగుబడగా దేహశుద్ధి చేశారు. మా దగ్గర ఉండే నీ దగ్గర చంపదు, నా దగ్గర ఉంటే ఇంత మందిని బెదిరిస్తాను, ఇంత మందిని బెదిరిస్తాను ఒక్కరిద్దరు. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఈ రోజు స్థానిక ఎన్టీపీసీ సంతలో భిక్షాటన చేస్తూ జీవించే ఒక మహిళ చనిపోవడం జరిగింది. గుర్తు తెలియని మహిళగా ఈమె మృతదేహాన్ని శివపరీక్ష నిమిత్తమై ఖని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వివరాలు తెలియలేదు. స్థానిక తిరుమల నగర్ కి చెందిన నిరుపేద మహిళ కుటుంబం గత కొంతకాలంగా కూలిపోయిన ఇంట్లోనే జీవనం గడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నీడ స్వచ్ఛంద సంస్థ ఇళ్ళు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా రామగుండం ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు తన మానవత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబంతో జీవనం సాగిస్తున్న తిరుమల నగర్కు చెందిన సొత్తు రాజ్యలక్ష్మి ఒక కొడుకు 12 సంవత్సరాలు. సొంత ఇంటి నిర్మాణానికి ఒక ట్రాక్టర్ సిమెంట్ ఇటుకలు ఇచ్చి తన గొప్పదనాన్ని నిరూపించుకున్నారు. సిఐ మాట్లాడుతూ ఎవరికి తోచినంత వారు ఆమెకు అందజేస్తే ఆమె ఇల్లు పూర్తవుతుందని, దయచేసి మానవతా మూర్తులు ఎవరైనా ముందుకొచ్చి తనకు సహకరించాలని ఆయన కోరారు. నీడ స్వచ్ఛంద ఫౌండేషన్ ఫౌండర్ అయిన రమేష్ పోస్ట్ చూసి మరి ఎంతోమంది స్పందించి సొత్తు రాజ్యలక్ష్మి
అనే మహిళకు ఇల్లు కట్టుకోవడంలో సాయం చేయడానికి చాలామంది ముందుకొచ్చినారు. మరి దానిలో భాగంగానే మరి ఈరోజు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రామగుండం ఆధ్వర్యంలో ఒక ట్రాక్టర్ ఇటుకను, ఒక సిమెంట్ ఇటుకను మరి సొత్తు రాజ్యలక్ష్మి ఇంటి నిర్మాణం కోసం మరి ఇవ్వడం జరిగింది. మరి గత ఆరు నెలల క్రితం సొత్తు రాజ్యలక్ష్మి భర్త చనిపోవడం మూలంగా మరి ఆమె ఒంటరిది అయింది. మరి ఆమెకు వాళ్ళ అమ్మ మరి వాళ్ళ కొడుకు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. మరి వాళ్ళ ఇల్లు కూడా గత కొన్ని రోజుల కింద కూలిపోవడం వల్ల మరి ఈ రోజున ఇక్కడ బయటే పడుకునే పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి విషయాన్ని మన నీడా ఎన్జిఓ ఫౌండర్ అయిన రమేష్ గారు మన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మూలంగా మరి చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో ఆమె ఇల్లు గురించి నిర్మాణం కోసం సహాయం చేస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితులు కూడా మంచిగా లేకపోవడం మూలంగా మరి ఆమె ఈ రోజున ఆ ఇల్లు అంటే ఆమె పూట గడవడం కూడా కష్టం ఉంది. మరి అట్లాంటిది ఆమెకి ఇల్లు కూడా లేని పరిస్థితి ఉండడం మూలంగా మరి మా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మరి ఒక ట్రాక్టర్ సిమెంట్ ఇటుకను మరి ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి అంటే మనకి ఎంతో మందికి చేయాలని ఉంటుంది, కానీ కాకపోతే ఇట్లాంటి వాళ్ళకు మనం సేవ చేస్తే మానవ సేవే మరి మాధవ సేవ అన్నట్టు అనే విధంగా మరి ఇంకొంతమంది దాతలు కూడా ఇక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడికి వచ్చి జగిత్యాల నుంచి వచ్చి కూడా ఆ పోస్టుకు స్పందించి మరి ఈ సిమెంట్ బస్తాలు మరి బియ్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న మరి కొంతమంది దాతలు మరి ఆర్థిక పరిస్థితి చాలా మంచిగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూసి తాను వాళ్ళకు తోచిన సహాయం ఖచ్చితంగా చేయాల్సిందిగా మరి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈ సహాయ కార్యక్రమంలో మనం ముందుండి ముందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు. మన నీడ ఎన్జిఓ మన రమేష్ గారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సొత్తుకు రాజలక్ష్మి కోసం కిడ్ నిర్మాణానికి నీడా పూనుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలోనే మనం ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజల్ని నమ్ముకొని అంటే మంచికి ఎప్పుడు మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో నమ్ముకొని నేను ఇంటి నిర్మాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ అయినా కూడా నేను నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము ముందుకు రావడం జరిగింది. మానవత హృదయాలు ఇంకా ఉన్నారనే విశ్వాసంతోనే మేము ముందుకెళ్తున్నాం. దాని విధంగానే భూమి పూజ కార్యక్రమం చేశాము. దానిలో భాగంగా స్పందించి చాలామంది ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయము కొంతమంది మెటీరియల్ రూపంలో చేశారు. అలాగే జగిత్యాల నుంచి ఒకరు కరెంటుకు సంబంధించిన 5,000 రూపాయలు, ఒక్కొక్కరు 25 సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా స్పందించిన ఎప్పుడు యువతకు అందుబాటులో ఉండి యువతను మోటివేట్ చేస్తూ మంచి కార్యక్రమాలు ఎప్పుడు ముందుండే మన ట్రాఫిక్ 2వ సీఐ గారు మన రమేష్ బాబు గారు ఈరోజు స్పందించి ఈ ఇంటికి వచ్చి చూసి వీళ్ళ దీనగాథకు చెల్లించి వెంటనే ఒక ట్రిప్ ఇటుక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. ఇంకా వారి తరఫున ఇంకేమైనా సహాయం కూడా మేము చేయడానికి ముందున్నామని ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి మా నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున ట్రాఫిక్ సీఐ గారికి మరియు ట్రాఫిక్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మానవతా హృదయాలు ఎవరైనా ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం కనీసం ఇటుకలు, రేకులు, సంబంధించిన పైపులు ఇట్లాంటివి ఏవైనా కూడా మీరు సహాయం చేసి ఆర్థికంగా ఏదో విధంగా సహాయం చేసి ఒక గొప్ప పుణ్యకార్యంలో అందరూ భాగస్వాములను కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్థానిక గోదావరి కానీ విజయనగర ప్రాంతంలో ఉన్నటువంటి పానగంటి భారతి కుటుంబానికి గోదావరి కానీ ట్రాఫిక్ సీఐ గారు అయినటువంటి రమేష్ బాబు గారు ఈ యొక్క దీన గాథ స్థితిని చెల్లించిపోయి ఈ పానగంటి భారతి కుటుంబానికి వాళ్ళ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ట్రిప్పు ఇటుకను అందించడం జరిగినది. ఈ యొక్క మంచి హృదయంతో తను చేసిన ఈ సేవకు మేము వన్ టౌన్ సీఐ గారు రమేష్ బాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మానవతావాదులు ఎవరైనా కూడా ఈ యొక్క పానగంటి భారత కుటుంబాన్ని ఆదుకొని వీళ్ళు కూడా సమాజంలో ఒక వృద్ధి చెందేందుకు తోడ్పడాలని. ఈ కార్యక్రమంలో నీడ స్వచ్ఛంద సంస్థ పల్లెల రమేష్, మండల రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక లోడ్తో ట్రాక్టర్లు ఇబ్బందులు, పాదచారులు.
షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడుతున్న మంటలు, ఖనిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, డ్రంక్ అండ్ డ్రైవ్ అభ్యర్థులకు కౌన్సిలింగ్, ఇంకా వీడని మూఢనమ్మకాలు, దేహశుద్ధి చేసిన గ్రామస్తులు, ఎంటిపీసీ ఆదివారం సంతలో గుర్తు తెలియని మహిళా శవం, రామగుండం ట్రాఫిక్ సీఆర్ రమేష్ బాబు కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.